హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను మిగిలిపోయిన చపాతీలతో ఇన్స్టంట్గా చపాతీ నూడిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చాలా క్విక్గా ఐదు నిమిషాలు తయారైపోతాయండి అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకి ఇంట్లో ఒక్కొక్కసారి కూర అయిపోయి చపాతీలు మిగిలిపోతాయి కదండి అలా మిగిలిన రెండు లేదా మూడు చపాతీలు తీసుకోవాలి వీటిని ఒకదాని మీద ఒకటి ఉంచి ఈ విధంగా రోల్ చేసుకోవాలి తర్వాత ఒక నైఫ్ తీసుకొని వాటిని ఇలాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీలను పొడుగ్గా నూడుల్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి సన్నగా తరిగిన నాలుగు వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు పొడవుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ పావు కప్పు దాకా తీసుకుంటున్నాను వీటిని వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి మీకు రుచి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ను కొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి మీ దగ్గర వెనగర్ లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇందులోకి మీ రుచికి తగ్గట్టుగా క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీ రుచి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ను ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ నూడిల్స్ అనేటివి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం వేసుకున్న సాస్ మొత్తం ఈ చపాతీలకు అంటుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి మీకు స్పైసీగా తినాలనిపిస్తే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయాయి కేవలం ఐదు నిమిషాల్లో చపాతీ నూడిల్స్ తయారైపోయాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి